తెలంగాణలో లాక్ డౌన్ 5వ రోజుకి చేరింది. ఎప్పటిలాగానే మార్కెట్లలో రద్దీ కనిపిస్తోంది. చేపల కోసం జనం ఎగబడుతున్న పరిస్థితి. ఇవాళ కూడా రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. యాపవన్, తెలంగాణలో మరికాసేపట్లో 5వ రోజు లాక్డౌన్ ప్రారంభం కాబోతోంది. అయితే ఉదయం ఇచ్చినటువంటి మినహాయింపుల్లో పబ్లిక్ ఏ విధంగా రోడ్ల మీదకి వస్తున్నారో చూడొచ్చు. ఇవాళ ఆదివారం, ఈ లాక్డౌన్ పెట్టిన తర్వాత వచ్చినటువంటి మొదటి ఆదివారం. జనరల్గా నాన్ వెజ్ ప్రతి ఆదివారం నాన్ వెజ్ మార్కెట్లన్నీ కూడా కిటకిటలాడుతుంటాయి. ప్రస్తుతం మనం కొత్తపేటలో ఉన్నటువంటి రైతు బజార్ పక్కన ఒక ఫిష్ మార్కెట్లో ఉన్నాం. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు ఈ ఏరియా మొత్తం ఎంత ఇసుకుపోస్తే రాలినటువంటి రద్దీ నెలకొందో మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈ టైంలో ఉదయం 6 నుంచి 9 ఆ తర్వాత 10 గంటల లోపు అంటే ఈ మినహాయింపులు ఉంటాయి. ఈ మినహాయింపు లోపు వెజిటేబుల్స్ కానీ ఈ సండే రోజు తమకు కావాల్సినటువంటి ఫిష్ ఇవంతా కూడా కొనుక్కెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఒకటి ఇక్కడ అంశం ఏంటంటే జనరల్గా లాక్డౌన్ పెట్టిందే ఈ పబ్లిక్ రష్ను తగ్గించడానికి, కానీ సిచ్యువేషన్ చూస్తే ఇక్కడ ఇసుకపోస్తే రాలంతటువంటి జనం చూడొచ్చు. అసలు ఇక్కడ కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటెనెన్స్ లేదు, గ్యాప్ లేదు, క్యూ లైన్ లేదు. ఎక్కడికక్కడ జనం చేపల కోసం గుమికూడినటువంటి దృశ్యాలనే మనం చూస్తున్నాం. ఈ లెక్కన అంటే ఈ 4 గంటల పాటు ఒకటి పబ్లిక్ చెప్పేది ఏంటంటే ఇదివరకు వాళ్ళ అవసరాల కోసం 24 గంటల్లో వాళ్ళ కన్వీనియంట్ టైంలో బయటకు వచ్చేవాళ్ళు, కానీ ఆ 4 గంటల మినహాయింపు ఇవ్వడంతో అందరూ కూడా పబ్లిక్ అంతా కూడా ఈ 4 గంటల పాటు రోడ్ల మీదకి వస్తున్నారు. మనం సిటీలో ఎప్పుడైనా ఉదయం 6 గంటలకు ట్రాఫిక్ జామ్ అయినటువంటి దృశ్యాలు మనం ఎప్పుడు చూడలేదు, కానీ ఈ 4 రోజుల పాటు ఎక్కడికక్కడ అటు జామ్ కావడంతో పాటు ఇటువంటి పబ్లిక్ రష్ ప్లేసెస్లో ఎక్కడికక్కడ ఇసుకపోస్తే రాలంత రద్దీ నెలకొంది. కొంతమంది స్థానికులు ఉన్నారు, ఏమందాం ఈ సిచ్యువేషన్ చూసి వాళ్ళు ఏమంటారో విందాం. ఏమంటారండి చూద్దాం. ఒకవైపు లాక్డౌన్ పెట్టిందే ఇటువంటి రష్ను ఇదంతా తగ్గించి మెయింటెనెన్స్ ఫిజికల్ డిస్టెన్స్ కోసం పెట్టారు, కానీ సిచ్యువేషన్ ఇక్కడ చూస్తే చాలా దారుణంగా ఉంది. యాజ్ ఎ కామన్ సిటిజన్గా ఫస్ట్ ఫిజికల్ డిస్టెన్స్ ఎవరు మెయింటైన్ చేయట్లేదు, చాలా కష్టంగా ఉంది. అసలు ఇక్కడికి వచ్చాం ఏదైనా ఫిష్ కొనుక్కుందామని, కానీ ఇంతమంది ఇట్లా ఈ రేంజ్లో ఇట్లా ఉన్నప్పుడు ఇంకా మేము ఏం కొనుక్కుంటాం, ఏం చేస్తాం? ఆ పక్కన ఒక్కరన్నా మాస్క్ సరిగ్గా పెడుతున్నారా? అందరు ముక్కుల కిందకే మాస్క్ పెడుతున్నారు, కానీ ఎవరు కూడా మెయింటైన్ చేయట్లేదు సార్. కనీసం ఈ ఫిష్ మార్కెట్ వీళ్ళనన్నా దూరం దూరం పెట్టాలి కదా సార్. వాళ్ళు పోలీసు వాళ్ళు కొంచెం జాగ్రత్త వేసుకుని ఆ బండ్లని కూడా కిందకి అలౌ చేస్తున్నారు, కార్లను అలౌ చేస్తున్నారు. అసలు ఎవరు ఏది పట్టించుకోవట్లేదు సార్. ఏదో సంత మామూలు మార్కెట్ ఉన్నట్టే ఉంది తప్ప ఏది లేదు ఇక్కడ. పని మాత్రం ఏమి మార్కెట్ లాక్డౌన్ అన్నట్టే లేదు. అది ఎక్కడో చెప్పండి సార్, మీరే చెప్పండి, ఎక్కడైనా లాక్డౌన్ ఉన్నట్టుందా? ఇది ఏదైనా లాక్డౌన్ లాగా అనిపిస్తుందా? కనీసం ఒక్కరికైనా ఫిజికల్ డిస్టెన్స్ ఉందా? చూడండి, ఆ చిన్నపిల్లల్ని తీసుకొస్తారా సార్ ఎవరైనా? ఆ చిన్నపిల్లల్ని కూడా తీసుకొచ్చారు మార్కెట్కి, ఎంత డేంజర్ సిచ్యువేషన్ ఉంటే ఏం చేయాలి మరి? బాధ్యత ఎవరిది? పోలీస్ వాళ్ళు ఇట్లా చేయాలా, లేకపోతే పబ్లిక్ రావాలా? మార్కెట్ యార్డ్ చైర్మన్ రావాలి. వాళ్ళు కొంచెం పొలిటీషియన్స్ కొంచెం తీసుకోవాలి సార్. ఏదైనా జాగ్రత్త తీసుకుని వీళ్ళందరికీ మైక్లో అనౌన్స్మెంట్ చేయాలి, కొంచెం దూరం దూరం ఉండండి అని చెప్పాలి. అన్నీ కొంచెం ఈ ఫిషెస్నే కొంచెం దూరం దూరం, స్టాల్స్ని దూరం దూరం పెట్టలేదు సార్. అన్ని స్టాల్స్ పక్క పక్కన పెట్టిన అందరు పక్క పక్కన వచ్చి ఉంచున్నారు. ఏముంది సార్? ఇంకా ఏం లేదు. ఇక మీరేమంటారమ్మా? ఏమంటారు, సోషల్ డిస్టెన్స్ లేదు. మేము పొద్దున్నే మార్కెట్కి వచ్చినాం, 1 గంట సేపు కూర్చోవాల్సి వచ్చింది. పోలీసు వాళ్ళు కూడా ఏం చేయట్లేదు సార్. అందరినీ చూస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చి నేనే అన్న, పిల్లలను తీసుకురావద్దు, మీరు పిల్లల ఇంటికి తీసుకుపోండి అంటే ఆ పిల్లలను తీసుకొని వెళ్ళిపోయారండి. ఇది బాగలేదు సార్. ఇట్లా అంతా తెలిసిండు కూడా ఇట్లా చేస్తున్నారంటే ఇంకేమనాలి? ఇక మేమే అర్థం కాకుండా వెళ్ళిపోతున్నాం. ఏం చేయాలమ్మా మరి? ఏం సూచనలు సలహాలు చేస్తావు? ఎట్లా కావాలి అంటే ఒకవైపు కరోనా తగ్గాలంటేనే ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేయాలని చెప్పారు. మరి ప్రభుత్వం చెప్తూనే ఉంది కదా సార్, మనంతా మనం జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ వేసుకోమని, 2 సోషల్ డిస్టెన్స్ అంటారు. ఇంతమంది ఒకటే సార్ పబ్లిక్ అంటే ఏం చేయగలుగుతాం? తీసుకోవాలన్నా మాకు భయం అవుతుంది సార్. అన్నీ కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయి సార్ ఇక్కడ. రైట్, చూసాం కదా పవన్, చాలామంది కూడా ఫిజికల్ మెయింటెనెన్స్ లేదనేది చాలా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఒక్కసారిగా ఇవాళ ఆదివారం కావడంతో ఇలా నాన్ వెజ్ మార్కెట్లన్నీ కూడా ఇసుకపోస్తే రాళ్ళంత రద్దీ నెలకొన్నాయి. మరికొంతమంది స్థానికులు కూడా ఉన్నారు సార్. ఏమంటారు, ఫిష్ కొనుక్కోవడానికి వచ్చారు, సిచ్యువేషన్ చూసారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సూచన సలహాలు చేస్తారు? నా విజ్ఞప్తి ఏంటంటే ఉన్న 4 గంటలని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవాలి. ఇలా పిల్లల్ని తీసుకొని వచ్చి మార్కెట్లకు ఇబ్బంది పడే బదులు ఎవరన్నా ఒకరు ఇంట్లో ఒకరే పోయి జాగ్రత్తగా వచ్చి చేసుకుంటే బాగుంటుందని, ఉన్న 4 గంటలని కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే మంచిది. మీరు చెప్పినా ఏం కనబడట్లేదా బయట? మరి
ఏడ కనబడుతుంది సార్ ఇప్పుడు ఉన్న సిచువేషన్ అయితే ఏం కనబడట్లేదు క్రౌడ్ చూస్తారు కదా అందరూ ఇంట్లో నలుగురు బయటికి వెళ్తారు పిల్లల్ని తీసుకొని కూడా బయటికి వెళ్తారు అది విషయం అయితే అది నా విజ్ఞప్తి ఏందంటే ఇంట్లో ఒకలే పోయి మార్కెట్ పోయి ఏదైనా కావాలంటే తెచ్చుకొని చేసుకుంటే మంచిది రైట్ చూసాం కదా పవన్ కొత్త స్థానికుల నుంచి అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది కానీ వాస్తవంగా करोना कंट्रोल पब्लिक गैदरिंग कंट्रोल अंटे मार्केट विषय में यानी एक्ना व्यापार समुदाय दी क्रउड कंट्रोल करोना पूर्ति स्थाई तग्तने अभिप्रायान व्यक्तम चार नाग गंटल टाइम में एक् चूसा यह विधा जनल गुमकूर दी तो असल अटे एदो प्रभुत्म चेयरकेंटे इट फोर अवर्स कंप्लीट इला पब्लिक अंत गुमकूर तो करोना पूर्ति स्थाई कटे का अभिप्रय व्यक्तमें चूड़ी मेरे प्रभुत्म निर्णय थैंक यू श्रीनिवास थैंक्स फर् अपडेट्स इपड़कोच ब्रेक चूस्त उ एबीएन।